ఇప్పుడైతే ఊరైతే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మా పిల్లలు అయితే ట్రైన్ కావాలి, ట్రైన్లోనే అయితే వెళ్దామని చెప్పారండి. ఇంకా నేను, మా చెల్లి, మా ఇద్దరు పిల్లలని అయితే తీసుకుని అయితే ఊరైతే వెళ్తూ ఉన్నాం అనమాట. మ్యాక్సిమం మార్నింగ్ వెళ్ళాలి, కాకపోతే ఈవినింగ్ ట్రైన్స్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటాయని చెప్పి ఇలా ఈవినింగ్ ట్రైన్లో అయితే మేమైతే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంతకీ ఏ ఊరు, ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే అయితే అర్థమవుతుందన్నమాట. ఇంకా మేము ఎక్కడికి వచ్చాము అనేది, ఇప్పుడైతే అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. అత్త వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇదంతా సరౌండింగ్ ప్లేస్లో ఇలా అయితే ఉంటుందన్నమాట. అంతకుముందు మీరు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది, అట్లనే వాయనాలు తెచ్చుకునే వీడియోలు అయితే నేను పోస్ట్ చేశానండి అత్త వాళ్ళ ఇల్లు. మళ్ళీ ఇప్పుడు మేము అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో ఇట్లా నాకైతే బాగా నచ్చుతుందండి. మొత్తం ముగ్గురు అత్తలు అన్నమాట, ఇద్దరు అత్తలు ఒకే ఊళ్ళో ఉంటారు, ఇంకొక అత్త వేరే ఊళ్ళో ఉంటుంది. మొన్న ఒక అత్తిల్లో చూపించాను కదా, ఇప్పుడు ఇంకొక అత్తిల్లు అన్నమాట. ఇది దేవుడికి ప్రసాదం నైవేద్యం చేస్తుంది అన్నమాట. పొద్దున్నే ఐదు ఐదింటికి లేచి హడావిడి చేస్తుంది. రామే చెప్పారు బెల్లం ఎక్కువేయాలమ్మా, నాలాంటి వాళ్ళు తీపి ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. బట్టలు పెట్టాను చూడాలి. ఇంతకుముందు ఈ ప్లేస్లో చాలా మొక్కలు ఉండేయండి, ఇప్పుడైతే లేవు అనమాట. ప్రస్తుతానికి అయితే కరివేపాకు చెట్టు, అలాగే మామిడి చెట్టు అయితే ఉన్నాయి. ఇంకా మామిడికాయ సీజన్ టైంలో మామిడికాయలు అయితే కాస్తూ ఉంటాయండి, అందువల్ల ఆ మామిడికాయలతో పచ్చడి అయితే పడుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ సైడ్లో అయితే ఇలా తీసుకెళ్ళాలి నీళ్ళు. చూపించా బావి, చూపించా బకెట్. నాకు భయం అసలు, మరి వెనకరా నాకు భయం, అన్న నీళ్ళ ఎఫెక్ట్ భయపడి భయం వేసుకోవచ్చు. ఆ బకెట్ సరిపోయిద్దా స్నానానికి? దాంట్లో పోతాను. ఎవరింటికి, ఏ ఊరు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏనాయితే ఇప్పుడే లేచి బ్రష్ చేసి స్నానానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే ఫ్రెష్ అంతా అయిపోయి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామండి. ఈరోజు శుక్రవారం కదా, అయితే టెంపుల్లో కుంకుమ పూజ అయితే జరుగుతుందన్నమాట. సరే మేము కూడా వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అత్త వాళ్ళు అయితే ముందైతే ఎదురు వెళ్ళిపోయారు, ఇంకా నేను మా చిన్న పాప అయితే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ టెంపుల్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడటానికి చాలా చిన్న టెంపుల్ అయినా సరే బాగా పవర్ఫుల్ దేవత అన్నమాట. ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత అయితే ఉంటారండి. మనకి మామూలుగా ఏంటంటే గంగానమ్మ దేవత అనేది ఒక ఊరిలో ఒక్కొక్క గ్రామ దేవత అయితే ఉంటారు. మాకేంటంటే మా ఊళ్ళో అయితే గంగానమ్మ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి అకాలమ్మ తల్లి అనమాట. అకాలమ్మ తల్లికి ఇంక ఇక్కడైతే పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు. నవరాత్రులు 9 రోజులు, అలాగే వినాయక చవితికి, ఇంకా కార్తీక మాసంలో కూడా పూజలు అవన్నీ జరిపిస్తూ ఉంటారండి. ఇంకా మావయ్య అయితే
శుక్రవారం వచ్చి ఇక్కడైతే దీపారాధన చేసి నైవేద్యం అయితే సమర్పించి భక్తులకి నైవేద్యం అయితే ఇస్తూ ఉంటారనమాట. మామయ్య, అత్త, వాళ్ళ బాబు నాకు మరుగైతే అవుతాడండి. అయితే ఇంకా మొక్కుకుని ఎవరైతే నైవేద్యం సమర్పించుకుంటామో అని చెప్పి వస్తారో వాళ్ళు కూడా మేము వెళ్ళిన టైంకి పూజ చేస్తా అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ కూడా అయితే వచ్చి నైవేద్యం అయితే అమ్మవారికి అయితే సమర్పించుకుంటూ ఉన్నారండి. ఇంకా ఈ ఏరియా వచ్చేసి పరాస్పేట అనమాట. ఇంకా సెంటర్లో ఉంటుంది టెంపుల్, వచ్చేసి గుడి పక్కనే ఉంటుంది అనమాట. ఇంకా వందల్లో ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే తెలుస్తూ ఉందన్నమాట. నేను కూడా అలాగే మా అత్తనే అయితే అడిగానండి టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్తే చెప్పిందనమాట అత్త కూడా. కౌసుపల్లి అయితే ఉంటుందంట పెద్ద టెంపుల్, అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే తెచ్చారంటే ఇంకా అమ్మవారు అయితే వెలిసింది ఇంకా అని చెప్పి చెప్పింది. తర్వాత ఏంటంటే మా అమ్మవారిని మాకు ఇచ్చేయమని ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ గొడవ అయితే చేశారంట. చాలా గొడవలు అయితే జరిగినాయి, కాకపోతే అమ్మవారు అయితే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి ఇక్కడే ఉన్నారంట కళ్ళలో కనిపించి. ఇంకా చాలా స్టోరీ అయితే ఉందండి, నేను మీకు అయితే షార్ట్కట్లు అయితే చెప్పేశాను అనమాట. ఇంకా చక్కగా మన గ్రామ దేవతలకు ఏంటి అంటే మనమే పూజ అయితే నిర్వహించి ఇంకా కొబ్బరికాయ అవన్నీ కొట్టుకోవచ్చు అనమాట. ఇంకా గ్రామ దేవతలకు అయితే అలా చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్ అయితే పూజలు ఉండి జరుపుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే గ్రామ దేవతలకి మనమే పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా చక్కగా పంతులు గారి దగ్గర ఉండి పూజలు అవన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారండి. 9 రోజులు కూడా ఇక్కడైతే పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారనమాట. కొబ్బరికాయలు అవి కొట్టిన తర్వాత ఇక్కడైతే తీర్థ ప్రసాదాలు అవి పెడుతూ ఉన్నారనమాట. కూర్చుని మా మామయ్య అందరికీ కూడా ప్రసాదాలు అవి పంచి పెడుతూ ఉన్నారండి. అత్త అయితే నైవేద్యంగా పరవణం చేసి వండింది కదా, తర్వాత ఏంటంటే ఇంకొక ఆవిడ గారెలు కూడా తీసుకొచ్చింది కదా నైవేద్యంగా, అవన్నీ కలిపి ఇలా భక్తులందరికీ కూడా నైవేద్యాన్ని అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ శుక్రవారం రోజు వీడియో అయితే రేపు పోస్ట్ అవుతుంది కాబట్టి, అంటే శనివారం పోస్ట్ అవుతుంది. మేమైతే శుక్రవారం అయితే ఇలా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంకా పండగ రోజు మేము ఏం చేసాము అనేది తప్పకుండా ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా కంటిన్యూస్గా చూడండి. శుక్రవారం అయితే మాకు అమ్మవారి దర్శనం అయితే ఇలా జరిగిందనమాట అనుకోకుండా. ఇంకా మేమందరం కూడా వచ్చి ఇలా దర్శనం అయితే చేసుకోవడం నాకు హ్యాపీగా అనిపించింది. ఇయర్ అయితే ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే జరుపుకుంటూ ఉన్నామండి దసరాకి. మ్యాక్సిమం ఎక్కడెక్కడి నుంచో విజయవాడ వస్తూ ఉంటారు, కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయవాడలో జరుపుకుంటున్నామని చెప్పి ఈ సంవత్సరం అయితే మేమైతే అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి, వాకాలమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎన్సీసీ ఆఫీస్ అండి. ఇంకా రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో అయితే ఎన్సీసీ ఆఫీస్ అయితే కనబడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కలెక్టర్ బంగ్లా అంటారు కదా, ఆ బంగ్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. అత్త వాళ్ళు వచ్చేసి ఏరియా అండి. ఇంకా ఇదంతా కూడా చూసుకుని అయితే మేమైతే టెంపుల్ దగ్గర నుంచి అయితే ఇంటికైతే బయలుదేరి అయితే వెళ్తూ ఉన్నామండి. మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఏంటో అనేది తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని కూడా నేనైతే పోస్ట్ చేస్తాము. ఇప్పుడు మేము పూజ చేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసుకుని అయితే అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నామండి అందరం కలిసి కూర్చుని తినడం కోసం అనమాట. ఇంకా మా పాప ఏం చేసాము అనేది చెప్తుంది చూడండి. ములక్కాయ కర్రీ స్పెషల్ ఏంటి అంటే ములక్కాయలు పాలు పోసి కొబ్బరి పాలు పోసి వండింది అన్నమాట. అది స్పెషల్. అది స్పెషల్ మచ్చలి అన్నమాట. పెరుగు, అన్నం పెట్టినా పెట్టినా చాలా కొంచెం కొంచెమే పెట్టద్దు కావండి పెట్టుకుంటుంది.